అగ్ని వర్షంలో నువ్వు కడగబోతున్నావు. ఇవాళ వెళ్ళిపోతా చరిత్రను మార్చే దేవుడే నా యేసయ్య. సాతానుని కాళ్ళ కింద తొక్కే రాత్రి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. సారే పాతు విధవరాలు మొదటి అప్పం ఇస్తేనే బ్రతుకుతాడనేది భ్రమ. చాలా మంది అంటారు, అయ్యగారు ఆ పాస్టర్ని నేనే పోషిస్తానా, నెలకు 30 రూపాయలు ఇస్తా, నెలకు 50 రూపాయలు నేను కానుకేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవ్వరు ఒక దైవ సేవకుణ్ణి పోషించలేడు. పోషించేది ఎవరంటే నజరైట్ అనేటువంటి యేసుక్రీస్తు. గట్టిగా చాపట్లు, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ లేఖనము రాసినది పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడు సజీవుడు మాత్రమే. ఆయన లేఖనాలు ఒక మనుష్యుడి ద్వారా రాసినవి కాదు, దైవ ప్రత్యక్షత, దైవ ప్రేరేపణ. హల్లెలూయా. అది నమ్మితే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వచనం, ప్రతి ఒక్క పదము దైవ ప్రత్యక్షత ద్వారానే రాయబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క గ్రంథము, ప్రతి ఒక్క పల్లవి, ప్రతి ఒక్క వచనము కూడా దైవ ప్రత్యక్షత ద్వారా రాసింది. ఒక మనుష్యుడు రాయాలనుకుంటే రాయలేడు. ఒక పదము, ఒక వచనము, ఒక అధ్యాయము రాయలేరు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, దైవ ప్రత్యక్షత ద్వారా రాయబడినదే ఈ బైబిల్. గట్టిగా చెప్పండి కదమ్మా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట మనం చేయాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఈ బైబిల్లో ఉన్నటువంటి మాట మనము మనుషులు రాసింది కాదు. ఎవరు రాసింది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడింది. మొదటి, రెండవది చదువునను. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా పద పదానికి వెడల్పు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా బలిపీఠము దగ్గర అర్పణ నర్పిస్తూ ఉండగా నీ మీద కానుక అర్పిస్తూ ఉండగా, జాగ్రత్తగా వాక్యం వినాలా, కానుక అర్పిస్తుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమై ఉన్నది కలదని, విరోధము గొడవలున్నాయని అక్కడ నీవు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడను కానుకలేసేటప్పుడు నీకెవరైనా శత్రువులు ఉన్నారని తెలిసిన ఎడల జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునొదుటనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దైవ సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దైవ ప్రత్యక్షత పొందుకునేటప్పుడు, అర్పణలు అర్పించుకునేటప్పుడు నీ విరోధి ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వచ్చి సమాధాన పడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, బలిపీఠము దగ్గరికి వచ్చి, మందిరానికి వచ్చి, హల్లెలూయా, అవన్నీ అక్కడ అర్పణలు అన్ని వదిలిపెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ శత్రువులతో సమాధాన పడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కయ్యూను అర్పణ దేన్ని కోరుకుంది? ఏబేలు అర్పణ, ఏబేలు అర్పణ ఏ విధంగా అర్పించినాడు? కయ్యూను ఏ విధంగా అర్పించినాడు? కయ్యూను స్వార్థముతో కోపముతో అర్పించినాడు. హల్లెలూయా హల్లెలూయా. నేనే గొప్ప. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? చాలా మంది 1000 రూపాయల లోటు లేదా 500 రూపాయల లోటు అందరికీ కనపడాలని ఇట్లా. హల్లెలూయా. అబ్బో 500 ఇస్తున్నాడు అందరు అనుకోవాలిగా. 2000 రూపాయల లోటు ఇట్లా. హల్లెలూయా హల్లెలూయా. అది దేవునికి పనికి రాదు. ఆమేన్ హల్లెలూయా. నీ 1000 రూపాయలు నీ 2000 ఎవడికి కావాలయ్యా? నా దేవుడు కాకితో మాంసాన్ని పంపించే దేవుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నీ డబ్బులు ఎవడికి కావాలా? ఆ అర్పణలొద్దు. అబ్రహం లింకన్ అనుకున్నాడంట, అమెరికన్ ప్రెసిడెంట్, 10 మిలియన్ల డాలర్లు నేను ఇస్తున్నాను అని గర్వంగా చెప్పుకున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. కానీ ఆశీర్వాదం పొందుకోలేకపోయినాడు. మనస్ఫూర్తిగా ప్రభువా ఈ కానుక ద్వారా నీ మందిర పని జరగాలి, ఈ కానుక ద్వారా మనస్ఫూర్తిగా ప్రభువా నా కుటుంబం ఆశీర్వదించబడాల, ప్రభువా ఈ కానుక ద్వారా కల్వరి ప్రేమ పరిచర్య ముందుకు వెళ్ళాలి, ప్రభువా ఈ కానుక ద్వారా నశించిపోతున్న ఆత్మల నిమిత్తం ఈ కానుక ఉపయోగపడాల. ఆమేన్. మనస్ఫూర్తిగా నీ అర్పణలను అర్పిస్తే ఏబేలును దీవించిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాస్టర్ అనగానే బీదోడు ఎందుకు పనికి రానాడు? పాస్టర్ అనగానే ఏదో చులకన, ఏదో బతకడం చేతగాక వచ్చినాడేమో అని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాస్టర్లను చూడగానే సేవకులను చూడగానే ఒక చిన్న చూపు. మీరు నమ్ముతారో లేదో, నిన్న మొన్న రిత్విక్ పాస్టర్ గారు, అమెరికాలో 2 IT కంపెనీలు ఉన్నాయి ఆయనకి. గట్టిగా చేపట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూ. గుండెలు పగిలిపోయినాయి ఈ కల్వరి ప్రేమ ప్రార్థన మందిరానికి. హెలికాప్టర్లో రావచ్చు ఆయన, హెలికాప్టర్లో. అమెరికన్లు డబ్బున్న వార్లలో ఎన్నో శాతం? 53 ప్లేస్, 53వ స్థాయి వారు ధనికంలో. హల్లెలూయా హల్లెలూయా. ఎంత సింపుల్గా ఉన్నాడు, ఐరన్ లేని బట్టలు వేసుకున్నాడు. నేను రెస్ట్ తీసుకుంటున్నాడు కదా, ఫ్రెష్ అవుతాడని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ కొట్టిన. నన్ను చూడగానే మంచం మీద పడుకున్నాడు. లేచి పాస్టర్ గారు ప్రైజ్ లాడండి, లేచి నిలబడి ప్రైజ్ లాడండి. అమ్మే హల్లెలూయా. ఏమి తక్కువండి ఆయనకి. తన తల్లి ఒక సాధారణమైనటువంటి గవర్నమెంట్ టీచర్, రెడ్డి కులానికి పుట్టినటువంటి బిడ్డ, బిడ్డలో రెడ్డిస్. ఆమేన్. ఒక రెడ్డి కులమున పుట్టినటువంటి ఆ బిడ్డ తగ్గింపు జీవితం చూడండి. మామూలుగా గవర్నమెంట్ టీచర్, అత్త వాళ్ళు అందరూ చిత్రహింసలు పెట్టేవారు. ఒకటే, ప్రభువా నా దిక్కు నీవే. తనకున్న దాంట్లో దేవుడికి ఇస్తూ దశమ భాగం తీస్తూ 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 వచ్చింది. ఇప్పుడు అమెరికా దేశంలోనే 53వ స్థానం ధనికంగా. గట్టిగా చేపట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమెరికాకి హైదరాబాద్కి కారుకొండ రామవరంకును ఇక్కడికి తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారంట వాళ్ళు. ఒకటే, పాస్టర్ గారు దేవుని కొరకు బ్రతకాల. రవిచంద్ర పాస్టర్ కోసం అందరూ క్యూలు కడతా ఉన్నారు,
కానీ రవిచంద్ర పాస్టరు అందరు పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ రిత్విక్ మొన్న వచ్చిన దైవ సేవకుడి కోసం గంటలు గంటలు క్యూ కడతారంట. రైల్వే స్టేషన్లో అవన్నీ వినగానే షాక్. నా చెయ్యి పట్టుకున్నాడు అదే రూమ్లో, ప్రభువా ఈ దైవ సేవకుని దీవించి నేను చెక్కు తీసుకురాలే, నేను డబ్బులు తీసుకురాలే, ప్రభువా మందిరం కట్టుబడి జరుగుతుంది ఏం చేయాలని అడిగిందంట దేవుణ్ణి. ఆమేన్. తన మెడలో ఉన్నటువంటి బంగారం చేయిను ఇక్కడికి తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరిస్తేనే మందిరం కంప్లీట్ అవ్వదు. నో, నా దేవుడు కాకితో భోజనాన్ని పంపించే దేవుడు. అయ్యా వద్దయ్యా. నో, నా దేవుడు చెప్పాడు నిన్ను నడుస్తుంటే ఆ చైను నా గుండెలకే తగులుతుంది. దేవుడు ఏమన్నాడమ్మా, ఆ బంగారపు చైను తీసి ఇచ్చేసరికి స్నేహ కిషోర్ అందరు షాక్ అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు పల్లె పల్లె గ్రామం గ్రామం తిరుగుతున్నాడు. ఆయనకు నెలకు శాలరీ ఎంత తెలుసా? 8 లక్షల రూపాయలు. గట్టిగా చోపళ్ళు కొడదాం గట్టిగా. ఆమేన్. నెలకు 8 లక్షల రూపాయల శాలరీని వదిలిపెట్టుకొని దేవుని పరిచర్య కోసం వచ్చిన, బతుకు తరము కోసము రాలే, ఆయన బతుకు పనంగా పెట్టడానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నిన్న కార్ తీసుకున్నాం. ఒక ఆయన అంటాడు, ఏం బ్రదర్ చిన్న వయసులోనే దేవుడు నిన్ను బాగా ఆశీర్వదిస్తున్నాడు, చిన్న వయసులోనే అంత పెద్ద మందిరాన్ని ఇస్తున్నాడు, బాగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటా అన్నాడు. ఇల్లందు బ్రదర్, బ్రదర్ మీరు దశమ భాగం తీస్తావా, తీస్తారా మీరు అన్న. ఎస్ అండి, నేను దశమ భాగం తీస్తా అన్న. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, మహేంద్రలో మేనేజర్ అన్నాడు. హల్లెలూయా. దశమ భాగం తీసే నీకే దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తే మా జీవితాలనే దేవునికి అర్పించినాం, మమ్మల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాలా. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగము మాత్రమే నువ్వు ఇస్తున్నావు, 100లో 10వ వంతు నువ్వు ఇస్తున్నావు, కానీ ఇంత చిన్న వయసులో మా జీవితాలనే యేసయ్యకి ఇచ్చేసినాం మేము, మమ్మల్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించాలా. హల్లెలూయా. రాత్రనక ఎండనక వాదనక చలనక పల్లె పల్లెగా తిరుగుతున్నాం, కాళ్ళు వాపులు పచ్చి పుళ్ళు, ఇల్లందు పోతే చలి, అమ్మగారు చేతులు పట్టుకున్న టేకుల పల్లె అవుతలు అడవిలో చల్లగా అయిపోయినాయి చేతులు, ఇట్లా వణుకుతుంది. అప్పుడన్నా చిరంజీవి బ్రదర్తో, బ్రదర్ కార్పే అది ఆటోకున్నటువంటి ఆ పట్ట గప్పరా. హల్లెలూయా. ఎందుకని ఇంత ప్రయాసపడుతున్నా, బతకలేకనా, చదువులు చదువుకోలేదా మేము? ఎంటెక్ కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్, ఎంఏ పాలిటిక్స్, ఎక్కడికి పోయినా కానీ 100,000 రూపాయలు మేము సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. రోజుకి 8 గంటలు చేస్తేనే 100,000 రూపాయలు సంపాదించుకుంటాం, కానీ మేము రోజుకు 18 గంటలు పని చేస్తున్నాం. టైంకి భోజనం లేదు మాకు, తిండికి గతి లేక కాదు, తినే టైం లేక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ ఒకటే, దశమ భాగము అర్పించే బిడ్డలను దీవిస్తాడు, జీవితాలను అర్పించే దేవుడు ఇంకా దేవుడు దీవిస్తాడు. గట్టిగా చేపళ్ళు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మా ప్రయాస వృధా కావట్లే, మా ప్రయాస వృధా కావట్లే. నా సంఘము బలపడాలని, నా బిడ్డలు బలపడాలని ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే పొలం పనులకు వెళ్ళినామండి, ఆ పనులకు వెళ్ళినామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. ముక్కు ముఖము తెలియని
ఎప్పుడో అనాథ శరణాలయంలో పెరిగినటువంటి నా జీవితం ఫేస్బుక్లో చూసి అక్క కార్ కొనిచ్చేసింది. అక్క 100,000 రూపాయలు నాకు ఇచ్చింది, మిగిలిన ఇంకా 100,000 కావాలి. ఎలా ప్రభువా అని, అరే అప్పుడు కొంత పంపిస్తారా, ఫైనాన్స్లో కొనుక్కోను. ఫైనాన్స్ వాడు నన్ను నమ్మలే, సివిల్ అవ్వట్లేదు అంటాడు. 1 వీక్ అయిపోయింది, జస్ట్ 50,000 నాకు దొరకలే. ప్రభువా నువ్వు లేకపోతే నా బ్రతికేంటి ప్రభువా, జస్ట్ 50,000 నాకు దొరకలే, నువ్వు లేకపోతే నా బ్రతికేంటి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిలో సహాయం చేసినాడు. నెట్ క్యాష్ పెట్టి తీసుకొచ్చేసినాము. తీసుకొచ్చిన 10 నిమిషాలకే ఫైనాన్స్ వాడు ఫోన్ చేసి, సార్ సివిల్ అయిపోయింది, అంతా అయిపోయింది, రేపు ఇమీడియట్లీగా నేను ఫైనాన్స్ చేసేస్తున్నా. అంటే 100,000 రూపాయలు నన్ను నమ్మలేదా ఆయన, వీడు ఎట్లా కట్టుకుంటాడు, వీడి వల్ల కాదు కదా, నన్ను నమ్మలే. హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్ మీరు నన్ను నమ్మలేదు కదా అన్న. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను నమ్మే దేవుడు ఒక ఉన్నాడు. నన్ను ఈ స్థలానికి పంపించిన దేవుడు ఒకడున్నాడు. ఆయన రోడ్డు మీద పడేసే దేవుడు కాదు, ఆయన అందరి ముందు తలెత్తుకునేలా చేసే దేవుడు. గట్టిగా చేపళ్ళు కొడదామా, గట్టిగా చేపళ్ళు కొడదామా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు తలెత్తే దేవుడు. 23వ అధ్యాయము 23వ వచనము చదివి సాయం చేయనన్న. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద సమాధానం పడాలి. ప్రతి ఒక్కరితో మనం సమాధానం పడాలి. ప్రతి ఒక్కరితో మనము సమాధాన పడి దేవుని దగ్గరికి వచ్చి కానుకలు సమర్పించాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనెప్పుడు మన సంఘంలో దశమ భాగం గురించి చెప్పను కూడా, కానీ దేవుడు నన్ను రాత్రి గద్దించినాడు. నిన్ను నేను అంతగానో ఆశీర్వదిస్తున్నా, నీ సంఘం ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతుంది? ఏలియా ఆ సారెపాతు విధవరాలు ఇస్తేనే బ్రతుకుతాడా? నో. కాకితో భోజనాన్ని పంపించినాడు, ఆయనను పోషించలేడా? కానీ సారెపాతు విధవరాలు దీవించబడాలి, తన కుండ పొంగి పొర్లాలి అంటే సారెపాతు విధవరాలు సహాయం చేయాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. లారీ లోడు ఎవరో ముక్కు ముఖం తెలియనోడు పంపించినాడు. ఆయన పంపించకపోయినా దేవుడు వేరే వాళ్ళని లేపనెత్తుతాడు. ఈ ల్యాండ్ కొనిచ్చిన వారు వాళ్ళు కొనిస్తేనే తేజాన పడే నాకు ల్యాండ్ వస్తుందా? నా. వాళ్ళు వినకపోతే ఇంకొకరిని దేవుడు లేపుతాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొన్న రేకులు కొనిచ్చినటువంటి సార్ వచ్చాడు, తేజా మా వైఫ్ చావు బతుకుల నుంచి బయటపడ్డది, అందరం సంతోషంగా ఉన్నాం, మా కొడుకు ఉద్యోగం వచ్చేసింది, అంత మంచిగా ఉంది, ఇందుకోసమా దేవుడు నన్ను ఇక్కడికి నడిపించింది. ఆమేన్. ఆ బిడ్డ దీవించబడాలంటే ఇక్కడికి వచ్చి 100,000 రూపాయలు చెక్కి ఇయ్యాలా? ఆమేన్. నువ్వు దీవించబడాలంటే నువ్వు గుప్పిళ్ళు విప్పాలా, దశమ భాగం తీయాలా. హల్లెలూయా హల్లెలూయా. నన్ను దీవించట్లేదు యేసయ్య, నాకేం చేశాడు అంటున్నావు? నువ్వు ఏం చేసినావు యేసయ్యకి? హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈరోజు ఒక తీర్మానము చేసుకో. ఈ మాటలు మనుషులు పలికే మాటలు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, దైవ ప్రత్యక్షత ద్వారా రాయబడిన మాటలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. మేము ఈరోజు దీవించబడ్డాము, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఇచ్చుట ద్వారానే. మేము దేవునికి ఇస్తున్నామనుకనే దేవుడు మాకు ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పనికి మేము ఇస్తున్నాం కనుకనే దేవుడు మమ్మల్ని దీవిస్తూ వస్తున్నాడు.
హల్లెలూయా. ఎంత మందికి గుర్తుంది అమ్మగారు ఆనాడు ప్రేయర్ లో విజయవాడ బస్వపున్నయ్య స్టేడియం లో అమ్మగారు తన గోల్డ్ చైన్ తీసి వేసింది, ఎంత మందికి గుర్తుంది? ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి గుర్తుంది దైవ సేవకుడు ఇక్కడికి వచ్చి తన మెడలో నుంచి తీసి దేవుని మందిరానికి ఇచ్చింది? చాలా మంది చూశారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒక్క రెట్లు ఇస్తే 100 రెట్లు ఇచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మలాఖీ గ్రంథంలో ఉంటది, దశమ భాగాన్ని గనక ఇవ్వకపోతే దొంగతనము చేసినట్టే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగాన్ని గనక ఇవ్వకపోతే దొంగతనము చేసినట్టే. ఈరోజు ఆ మందిరం కట్టబడుతుందంటే నా సంఘ బిడ్డల దశమ భాగం ద్వారా. గట్టిగా చావాళ్ళు కొడదాం, హల్లెలూయా. నా సంఘ బిడ్డల కష్టార్జితం. ఒక్కొక్కరు అసలు ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడు మీరు సనుగుకుంటూ గుణుక్కుంటూ అయ్యగారు కారు కొన్నాడు కదా, అయ్యగారు కొనలే, దేవుడు పంపిస్తాడు అంతే. ఏడుస్తా ఉంటే దేవుడు అన్నాడు, తేజ అది శాంపిల్ మాత్రమే అన్నాడు. ఆమేన్, అది శాంపిల్. ముందు నీ పరిచయం ఎక్కడికో తీసుకెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అక్క దీవించబడాలి అంటే ఈ మందిరానికి ఒక కారు రావాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే నువ్వు యేసు నామములో నీకు ప్రేరేపణ ఏదైతే వస్తుందో అది చేసే యేసు నామములో. మొన్న కొత్తగూడెం నుంచి ఒక ఆయన వచ్చాడు, అయ్యా నాకు అప్పులున్నాయి, ఈరోజు 100,000 రూపాయలు అప్పు చేశా, ఈరోజు 100,000 రూపాయలు అప్పు చేశా. 100 రూపాయల్లో దశమ భాగం తీస్తున్నా, అప్పులో దశమ భాగం. అసలు నేను షాక్ అయిపోయినా, అప్పుల దశమ భాగం ఇదిగో 10,000 నీ మందిర కట్టుబడికి. ఆమేన్, గట్టిగా చేపట్లు కొడదామా, గట్టిగా. హల్లెలూయా, నీకిచ్చేది దేవుడే. దేవుడికి ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకటే మనం ఆలోచించొద్దు, దేవుని కొరకు చేయాలి అంతే. దైవ సేవకుడు నీ ఇంటికి వస్తే ఉట్టి చేతులతో పంపడానికి వీల్లేదు. వై? బికాజ్ నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుణ్ణి ఒక ఏదో ఒక చిన్న చూపులాగా చూడకండి. దైవ సేవకుడు దేవుని పేరుతో దేవుడు పిలుచుకున్న వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పిలవకపోతే దేవునికి దేవుని ఆశీర్వాదాలు మన దగ్గరికి రావు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మొదటి అప్పము దేవునికి చేయాలి. రెండవదిగా మొదటిగా ఈ మాటలు దేవుని మాటలని విశ్వసించాలా. మూడవదిగా మనము కానుకలు ఇచ్చేటప్పుడు మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో సమాధాన పడాలా. నాలుగవదిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి, సమాధానముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సత్యమైతే సమస్త మనుషులతో ఎట్లా ఉండాలంట? సమాధానం. భార్య భర్తలకు మాటలుండవు. ఏంటిదండి అంటే మేము మాట్లాడుకోవట్లే, ఇంకెట్లా చూడగలుగుతాం దేవుని ఆశీర్వాదాలు? భార్య భర్తల మధ్య మాటలు లేవు. బయట అన్యులు అట్లనే ఉన్నారు, మనం అట్లనే ఉన్నాం. ఎలా సభ్య సమాజము తలదించుకునే విధంగా ఇంటికెళ్తే చాలు,
భార్యాభర్తల మధ్య మాటలు ఉండవు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు సఖ్యమైతే వీలైనంత వరకు సమాధాన పడాలి అంటున్నాడు దేవుడు. ఆమేన్. నాకు చాలా బాధ అనిపించింది. మన పిల్లలందరికీ వినిపించాను ఆడియో. 3 రోజులు అవుతుంది అది జరిగి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాసరాలో 888 చదువుతున్నటువంటి అబ్బాయి, మంచి గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి భర్తను లెక్క చేయడం లేదు. భర్తని ఒక చీడ పురుగులాగా తీసేస్తుంది. నేను ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయి పేరు ప్రణయ్, ఆ అబ్బాయి పోయి అబ్బాయి లేకపోతే నేను బ్రతకను, పెళ్లి కాకముందు మరి నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి అబ్బాయి అంటున్నాడు. అంటుంటే నువ్వు నా మాట వింటేవును, లేకపోతే పడితే పడిక్కడ, నీకు నేను విడాకులు ఇవ్వను. అవమానాన్ని తట్టుకోలేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ వీడియో చూస్తూ ఉంటే భార్యాభర్తలు ఎంత చక్కగా డాన్స్ చేస్తుందో, మళ్ళీ పెళ్ళిలో ఎంత చక్కగా వీడియోలో ఉందో. హల్లెలూయా. భర్తని మోసం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అబ్బాయి బ్రతిమలాడుతున్నారు, నీ కాళ్ళు పట్టుకుంటా, నీకు దండం పెడతా, ఆ అబ్బాయిని వదిలేయి, మనం మంచిగా బ్రతుకుదాం. నో మెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలో తోచక వాళ్ళ బావకు ఫోన్ చేసి, బావా నేను చనిపోతున్నా బావా. చనిపోయి ఏం సాధిస్తావురా? నో బావా నేను చనిపోతున్నా అని చెప్పి వాళ్ళ ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినాడు. హల్లెలూయా. దీనికి కారణం ఎవరు? నిండు ప్రాణము బలైపోయింది. సినిమాలు, సీరియళ్ళు కాదంటారా? హల్లెలూయా. టీవీలో ఆ హీరో ఎలాగైతే నడుస్తాడో అలా నడవడం నేర్చుకుంటా, హీరోయిన్ ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించడం నేర్చుకుంటా. ఐఐటి బాసన 888 క్యాండిడేట్, గోల్డ్ మెడలిస్ట్. కేవలం ఒక అమ్మాయి మోసానికి బలైపోయినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక్కసారి భార్య భర్తలన్న తర్వాత సమాధానము లేకుండా దేవుని సన్నిధికి వచ్చిన వేస్ట్. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు భార్య భర్తలు ప్రేమతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమతో, ఒక్కరు లేకపోతే ఒకరు బ్రతకొద్దు. ఆ ప్రేమ యేసయ్య బిడ్డల దగ్గర మాత్రమే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలగుదురు. ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధాన పడండి, తర్వాత నా దగ్గరికి రండి నేను దీవిస్తా అంటున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని దీవించే దేవుడను, ఆశీర్వదించే దేవుడను అని చెప్పి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దైవ సేవకుడు దేవుని బిడ్డ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామంలో కల్వరి ప్రేమ సంఘం మీదకి సమాధానము కుమ్మరింపబడును గాక, ప్రేమ కుమ్మరింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం ఒక గంట దేవునికి నువ్వు ఇవ్వాలా, ఇచ్చేసాయి దేవునికి. ప్రతిరోజు ఒక గంట దేవునితో మోకరించు. ప్రతి వారానికి ఒక రోజు దేవునికి చేయాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇవన్నీ చేయాల్సిందే.
మొదటిగా చేయాల్సింది దేవునికి మొదటి అప్పం ఇచ్చేయాలి. రెండవదిగా సమాధాన పడి దేవుని మందిరానికి రావాలి. మూడవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, మరియు నీవు ఆ ప్రమాణము చేయక, కాబట్టి మీరు ఆయన రాజ్యమును చూడండి, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడను. హల్లెలూయా. దేన్ని వెతకాలంట? మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో అప్పుడు దేవుడు నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తాడు. గట్టిగా చాపళ్ళు కొడదామా? హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని వెతుకు, దేవుని మందిరాన్ని వెతుకు. నీ మందిరంలో ఏం అవసరం ఉందో దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆలోచించకు, నువ్వు ఒకసారి ఇచ్చి చూడంతే. ఆమేన్. దేవుడు నీ గుండెలో మంట రగిలించినప్పుడు, నువ్వు ఇవ్వు అని ప్రేరేపణ నీలో ఉన్నప్పుడు చేసాయి దేవుని కోసం. ఇచ్చి శోధించు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మందిరము గురించి నీకేదైనా ప్రేరేపణ వస్తుంది, తప్పకుండా ఆలస్యం చేయకుండా దేవుని కొరకు ముందడుగు వేయి. దేవుడు నిన్ను దీవించడానికి రెడీగా ఉన్నాడు. కృపా సత్య సంభుడైన కృప కలిగిన వారు మహోన్నతులైన వారి ఆదరిస్తూ తిరిగో ప్రభా, ఈ పునరుద్ధరణ పూట నిజమే. నీవు పిలిచిన వ్యక్తి ఎంత ధన్యుడో, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ సేవకుడు అయా ఎంత ధన్యకరమైనటువంటి జీవితమో అయా ఈరోజు మేము చూస్తున్నాం. మా సేవకులు ఆశ్రయించిన దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. మా కుటుంబాలను, మా సంఘాలను మీరు మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరిలో ఉన్నతమైన ప్లేస్లు ఉంచుతారని నమ్ముతూ యేసు నామలు అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.